అనిల్ రావిపూడి ఇంతవరకు తీసిన సినిమాలు విజయవంతమై ఉండవచ్చు. అతని గత చిత్రం F2 కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టి ఉండొచ్చు. అయితే ఒక పెద్ద స్టార్తో మొదటిసారిగా చేస్తున్నాడు ఇప్పుడు. ఇంతకుముందు మహేష్ లాంటి స్టార్ని 100 కోట్ల సినిమాని హ్యాండిల్ చేసి ఎరుగని అనిల్ రావిపూడికి ఈసారి టెన్షన్ మొదలైందా? అల్లు అర్జున్ త్రివిక్రమ్ల అలవైకుంఠపురంలో చిత్రానికి జరుగుతున్న పబ్లిసిటీ జడిపించేలా ఉంది. ఆ చిత్రంలోని 2 పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అవడంతో సరిలేరు నీకెవరు టీంకి గుబులు పట్టుకుంది. దీపావళికి ఎలాగైనా దేవిశ్రీ ప్రసాద్తో మంచి పాట చేయించి వదలాలని ప్లాన్ చేశారు. కానీ అలవైకుంఠపురంలోని మ్యాచ్ చేసే పాటలు దేవి ఇవ్వకపోవడంతో డ్రాప్ అయ్యారట. అయితే ఇప్పటికే ప్రెజర్ ఫీల్ అవుతున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు దీపావళే కదా, సంక్రాంతి సినిమాకి అప్పుడే తొందరేంటి అంటూ సటైరికల్ వీడియో ఒకటి వదిలాడు. అలవైకుంఠపురంలో చిత్రంపై విసిరిన బాణమే అయినా కానీ ఇంతవరకు కనీసం పోస్టర్లతో కూడా ఆకట్టుకోలేకపోయిన సరిలేరు నీకెవరులో ఎలాంటి కొత్త ఎలిమెంట్ కనిపించడం లేదు. ఎప్పుడో ఒక్కడో సినిమాలో వాడేసిన కొండారెడ్డి బురుజు బ్యాక్డ్రాప్, వెంకీ చిత్రంలో వచ్చేసిన ట్రైన్ ఎపిసోడ్ లాంటివి ఎంతవరకు క్లిక్ అవుతాయనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు. సో మహేష్ను హ్యాండిల్ చేయలేక కొత్తగా ఏదో ఒకటి చూపించాలి అనే ఆతృతలో అనిల్ కాస్త ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు అనడంలో డౌట్ లేదు మరి.